ఎవ్రీవన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా దివాళీకి 1 వీకే టైం ఉంది. ఐ హోప్ మీ అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. అంటే ఇంటిని అందరం డెకరేట్ చేసుకుంటాం కదా, సో మీరందరూ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసి ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు నేను మీ అందరికీ 4 డిఐవై దివాళీ డెకరేషన్ ఐడియాస్, యాక్చువల్లీ వి టోటలీ లాస్ట్ మినిట్ అండి. అంటే మనం లాస్ట్ మినిట్లో మన దగ్గర ఉన్న సప్లైస్తో మనం ఎలా చేసుకోవచ్చో అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈరోజు నేను మీ అందరికీ అలాగే చూపించబోతున్నాను, టోటలీ లాస్ట్ మినిట్. అండ్ నేనేమి కొనకుండా నా దగ్గర ఉన్న సప్లైస్తో మీకు ఈరోజు చేసి చూపించబోతున్నాను. నాకు పర్సనల్గా దివాళీ టైంలో చేసే డిఐవైస్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ డిఐవైస్ కన్నా, రెగ్యులర్ డిఐవైస్ కూడా ఇష్టమే, కానీ దానికన్నా కొద్దిగా ఎక్కువ నాకు దివాళీ డిఐవైస్ అంటే ఇష్టం. ఎందుకంటే అవి కలర్ఫుల్గా ఉంటాయి, అంటే దివాళీ కలర్స్ అంటాం కదా, సో అట్లా బ్రైట్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం ఆ డిఐవైస్ స్టార్ట్ చేస్తామో అప్పటి నుంచి కూడా ఇంట్లో అంత ఫెస్టివ్ వైబ్ స్టార్ట్ అయిపోతుంది, నాకు ఒక పాజిటివ్ ఫీల్ వస్తూ ఉంటుంది. సో అందుకే నాకు దివాళీ టైంలో చేసే డిఐవైస్ అంటే చాలా ఇష్టం. ఈరోజు మీకు చూపిస్తాను, ఇవి పెద్దగా కష్టపడక్కర్లేదండి, టోటలీ లాస్ట్ మినిట్ అని చెప్పాను కదా, చాలా సింపుల్, త్వరగానే అయిపోతాయి. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఈ డిఐవైస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మీరందరూ కూడా చూసి ఐ హోప్ లైక్ చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చుతుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఏమన్నా చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. అండ్ అలాగే నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, తప్పకుండా మర్చిపోవద్దు. సో యా, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డిఐవై వచ్చేసి నేను ఇన్సెన్స్ హోల్డర్ చేస్తున్నానండి. దానికోసం ఎయిర్ డ్రై క్లే తీసుకున్నాను. క్లే ఆల్రెడీ నా దగ్గర ఉంది, లాస్ట్ టైం వినాయక చవితి కోసం తెచ్చిన క్లే ఉండిపోయింది, అదే యూస్ చేస్తున్నాను. అండ్ ఒక లీఫ్ తీసుకున్నాను, ఎందుకంటే నేను లీఫ్ షేప్ ఇన్సెన్స్ హోల్డర్ చేస్తున్నాను, అందుకనే లీఫ్ తీసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, లోటస్ లాగా చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా చాలా రకాలు ఉంటాయి ఇన్సెన్స్ హోల్డర్స్. సో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా క్లే తీసుకుని దాన్ని కొద్దిగా మసాజ్ చేసి ఆ తర్వాత లీఫ్ వెనక్కి తిప్పి ఈ క్లే అంతా కూడా మీరు స్ప్రెడ్ చేస్తే మనకి లీఫ్ షేప్లో ఇన్సెన్స్ హోల్డర్ తయారవుతుంది. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఏంటంటే మీరు మళ్ళీ రివర్స్ తిప్పి లీఫ్ షేప్ కావాలి కదా మనకి, సో ఆ ఎక్సెస్ అంటే ఔటర్ పార్ట్ ఉంది కదా, సైడ్స్ అంతా కూడా మీరు ఒక నైఫ్ తీసుకుని కట్ చేస్తే మొత్తం మనకి లీఫ్ షేప్లో ఈ క్లే అంతా ప్రింట్ అయ్యి వచ్చేస్తుందండి. చూసారు కదా, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, సేమ్ అలాగే ఫాలో అయితే సరిపోతుంది. ఎక్సెస్ అంతా తీసేసిన తర్వాత మనకి పైన లీఫ్ ఉంది కదా, అది కూడా తీసేయాలండి, ఎందుకంటే డ్రై అయిపోతే తీయలేము, అందుకే వెట్గా ఉన్నప్పుడు తీసేస్తే మనకి కరెక్ట్గా ప్రింట్ అట్లాగే అవుతుంది. చూసారు కదా, మొత్తం లీఫ్ లాగే ఉంది కదా, క్లే లీఫ్ లాగా ఉంది చూడ్డానికి. అండ్ తర్వాత ఎడ్జెస్ ఏంటంటే మీరు జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి లీఫ్ని, ఒరిజినల్ లీఫ్ని మనం ఫ్లాట్ సర్ఫేస్ మీద పెడితే ఎట్లా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది చూడ్డానికి, అందుకని ఎడ్జెస్ కొద్దిగా ప్రెస్ చేసి పక్కన పెట్టేయండి. తర్వాత నేను అగర్బత్తి గుచ్చడానికి కూడా కావాలి కదా, దానికోసం ఏంటంటే ఫ్లవర్ లాగా చేస్తున్నానండి. ఆ ఫ్లవర్ చేయడానికి కొద్దిగా క్లే తీసుకుని మనం చపాతీ రోల్ చేసినట్టు చేసి పెటల్స్ లాగా డ్రా చేస్తున్నాను, అంటే కట్ చేస్తున్నాను, క్లే మీదే పెటల్స్ డ్రా చేసి కట్ చేస్తున్నాను, చిన్న చిన్న పెటల్స్. సో అవి మొత్తం డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఆ పెటల్స్ అన్నీ కూడా ఈవెన్గా చేసి ఆ తర్వాత ఒకదానికి ఒకటి మనం స్టిక్ చేయాలి. దీనికి గ్లూ అవసరం లేదు, క్లే కాబట్టి స్టిక్ అయిపోతుంది.
చూసారు కదా ఫ్లవర్ లాగా కరెక్ట్గా వచ్చింది కదా. అండ్ ఇప్పుడు ఆ పెటల్స్ని కొద్దిగా జస్ట్ బ్యాక్ ఇలా బెండ్ చేస్తే కనుక మనకి విచ్చుకున్న పువ్వు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు టూత్ పిక్ తీసుకుని హోల్స్ పెట్టాలండి, ఎందుకంటే అగర్బతి గుచ్చాలంటే హోల్ ఉండాలి. మీరు ఒకటే కావాలంటే ఒకటే పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నేనైతే 5 హోల్స్ పెట్టాను. పెట్టి ఆ లీఫ్ మీద చివరికి కొద్దిగా క్లే తీసుకొని దాన్ని స్టిక్ చేస్తున్నాను. అండ్ రెడీ అయిపోయింది. ఇది బాగా డ్రై అవనివ్వాలండి కంప్లీట్గా, ఆ తర్వాతే పెయింట్ చేయగలం మనం. సో 1 డే పట్టిందండి ఇది డ్రై అవ్వడానికి. 1 డే నేను అలానే ఉంచేసాను. ఇంకా ఇప్పుడు పెయింట్ చేద్దాము. వెట్గా ఉన్నప్పుడు పెయింట్ చేయలేము, సో డ్రై అయిన తర్వాతే పెయింట్ చేయాలి. కలర్ మీ ఇష్టం, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. నేనైతే లీఫ్కి వచ్చేసి రోజ్ గోల్డ్ వేస్తున్నాను, అండ్ పువ్వుకి ఫ్లవర్కి వచ్చేసి గోల్డ్ కలర్ పెయింట్ వేస్తున్నాను. మీకు ఏ కలర్స్ కావాలి అంటే ఆ కలర్స్ వేసుకోవచ్చు. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీ. జస్ట్ ఒక 2 డేస్ పని ఇది అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సెకండ్ ఏవే వచ్చేసి క్యాండిల్ హోల్డర్ చేస్తున్నాను. దానికోసం ఒక సీడీ కావాలి. నా దగ్గర పాత సీడీ ఉందండి, సో అదే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర కూడా పాత సీడీ ఉంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొన్ని కుందన్స్ అనొచ్చు, లేదు రైన్ స్టోన్స్ ఆర్ మార్బుల్ స్టోన్స్, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి టీ లైట్ క్యాండిల్ పట్టేలాగా ప్లేస్ ఉంచి దాని అవుటర్ పార్ట్ ఉంటుంది కదా చుట్టూరా ఏంటంటే గ్లూ అప్లై చేసి మనం స్టోన్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకోవడమే. చాలా ఈజీ కదండి. మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, మీ దగ్గర ఏదైనా పాత సీడీ ఉంటే. చాలా సింపుల్, అస్సలు టైం తీసుకోదు ఈ డిఐవైకి. అండ్ మనం చేసిన తర్వాత అవుట్పుట్ ఉంటుంది కదా, అది చూసి చాలా సాటిస్ఫై అవుతాం మనము. తప్పకుండా ట్రై చేయండి. అండ్ కుందన్స్ అన్నీ కూడా మీరు కొద్దిగా డార్క్ కలర్స్ తీసుకుంటే మీరు క్యాండిల్ పెట్టిన తర్వాత మీరు చూస్తే ఆ లుక్ చాలా బాగుంటుంది. నేనైతే ఆరెంజ్, గ్రీన్ అండ్ అలాగే పింక్ నా దగ్గర ఈ పెద్ద స్టోన్స్ ఉన్నాయండి, సో నేను అది యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే బ్లూ కూడా తీసుకున్నాను. సో 4 కలర్స్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ కలర్స్ యూస్ చేస్తారనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు నచ్చిన కలర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. థర్డ్ డిఐవై వచ్చేసి ఈ క్యాండిల్ హోల్డర్ నా దగ్గర ఉందండి, అంటే క్యాండిల్ అయిపోతే నేను ఈ హోల్డర్ పడేయలేదు ఉంచాను. సో దీని మీద ఇప్పుడు నేను గ్లాస్ కలర్స్ యూస్ చేస్తున్నాను. నాకు పర్సనల్గా గ్లాస్ కలర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఏదైనా ఒక గ్లాస్ జార్ కానీ ఏదైనా క్యాండిల్ హోల్డర్ కానీ తీసుకుని దానికి నీట్గా క్లీన్ చేసి గ్లాస్ కలర్స్ దాని మీద అప్లై చేసి ఆ కంటైనర్లో ఒక క్యాండిల్ పెడితే
ఆ క్యాండిల్ లైట్కి ఈ కలర్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ లుక్. అందుకనే నాకు పర్సనల్గా గ్లాస్ కలర్స్ చాలా ఇష్టం, అందులోనూ దివాళీ టైంలో ఇంకా ఇష్టం. అందుకనే నేను ఈరోజు ఈ క్యాండిల్ హోల్డర్ మీద వేస్తున్నాను. ఈ కలర్స్ నేను లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నానండి, అవే ఉన్నాయి, నేను అవే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం కలర్స్ ఉంటాయో అంటే ఇక్కడ ఏం బ్రాండ్ ఉంటుంది అనేది నాకు తెలీదు, నేను ఇక్కడ ఎప్పుడు కొనలేదు, నేను ఇండియా నుంచే తెచ్చుకున్నాను. అండ్ ఆ అవుట్లైనర్ ఉంది కదా 3D అవుట్లైనర్, అది నేను అమెజాన్లో తీసుకున్నాను. నేను అది లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు తర్వాత చూసుకోవచ్చు. అదంతా పెట్టిన తర్వాత ఇది కొద్దిగా డ్రై అవనివ్వాలండి, డ్రై అయిన తర్వాతే మీరు కలర్స్ అప్లై చేయండి, లేకపోతే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ కలర్స్ కూడా మీరు డైరెక్ట్గా అయినా స్ప్రెడ్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఇలా పెయింట్ బ్రష్తో అయినా చేయొచ్చు. డైరెక్ట్గా అప్లై చేయడం కన్నా కూడా పెయింట్ బ్రష్తో అప్లై చేస్తేనే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే డైరెక్ట్గా అప్లై చేస్తే ఎక్కువ పడిపోతే మళ్ళీ అంతా పాకిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది, మొత్తం అంతా స్పాయిల్ అయిపోతుంది. అందుకనే నేను పెయింట్ బ్రష్తో అప్లై చేస్తున్నాను. నేనైతే యెల్లో అండ్ గ్రీన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే మీరు ఆ కలర్స్ తీసుకోవచ్చు. అండ్ డిజైన్ కూడా నేను జిగ్జాగ్ డిజైన్ అనుకున్నాను, అందుకనే నేను ఇలా వేశానండి. మీరు డిజైన్ ఇంకా ఏమైనా వెరైటీ డిజైన్స్ మీకు దొరికితే, మీరు ఐడియా వస్తే మీరు ఆ డిజైన్స్ వేసుకోవచ్చు. ఈ కలర్స్ వేసిన తర్వాత కొన్ని అవర్స్ అలాగే ఉంచేయచ్చు, లేదు అంటే వన్ డే ఉంచేయండి, డ్రై అయిపోతాయి. నాకైతే హాఫ్ డేలో డ్రై అయిపోయాయి. సో డ్రై అయిన తర్వాత అవుట్పుట్ ఇది. నాకైతే బాగా నచ్చేసింది, మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ క్యాండిల్ పెట్టిన తర్వాత నేను చెప్పాను కదా, ఆ క్యాండిల్కి ఆ కలర్స్ అన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఆ లుక్ చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫోర్త్ డిఐవై వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ డిఐవై. దీనికి అస్సలు టైం పట్టదు ఈ డిఐవైకి. దీనికి కావాల్సినవి ఏంటంటే జస్ట్ లార్జ్ రిబ్బన్స్ కావాలి. నేను 2 కలర్స్ తీసుకున్నాను, లైట్ గ్రీన్ అండ్ రెడ్. మీరు మీ ఇంటీరియర్కి ఏ కలర్స్ మ్యాచ్ అయితే అవి తీసుకోండి. రెండే కాదు, మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇలాంటి మిర్రర్స్ కావాలండి. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడో సన్బర్స్ మిర్రర్ చేశాను కదా, నేను ఆ మిర్రర్ కోసం తీసుకున్నాను. సో అవే ఉన్నాయి, నేను ఇప్పుడు అవే యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ మిర్రర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్యాబ్రిక్ గ్లూ అయినా పర్వాలేదు, నార్మల్ గ్లూ అయినా పర్వాలేదు, తీసుకొని ఒక్కొక్కటే మీరు స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రిబ్బన్స్ మీద. చాలా ఈజీ కదండి, చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి, మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రెడీ అయిన తర్వాత అవుట్పుట్ ఇది. మీరు వాల్కి స్టిక్ చేశారు అంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడ్డానికి కూడా. ఇంకా మీరు ఎక్కువ చేసుకోవచ్చు, మొత్తం వాల్ అంతా కూడా స్టిక్ చేసుకోవచ్చు. నాకు టైం సరిపోక నేను కొన్నే చేశాను, మేబీ తర్వాత మిగిలినవి కూడా చేస్తాను. సో నాకైతే బాగా నచ్చాయి ఈసారి ఈ డిఐవైస్ అన్నీ కూడా. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో, అండ్ కమెంట్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించాయో ఈ డిఐవైస్ అన్నీ. హే గాయ్స్, సో చూసారు కదా ఈ సింపుల్ 4 డిఐవై దివాళీ హోమ్ డెకర్ ఐడియాస్. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఇవి టోటల్లీ లాస్ట్ మినిట్, పెద్దగా మెటీరియల్ కూడా అవసరం లేదు, మన ఇంట్లో మన దగ్గర ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు. ఎస్, ఇన్సెన్స్ హోల్డర్ ఒక 2 డేస్ పడుతుంది, ఎందుకు అంటే మనం క్లేతో చేసాం కాబట్టి క్లే డ్రై అవ్వడానికి టైం పడుతుంది, అందుకనే ఒక 2 డేస్ పడుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా త్వరగానే అయిపోతాయి. అండ్ ఆ ఇన్సెన్స్ హోల్డర్ కూడా మీరు ఈరోజు చేసి
చేసేసి నైట్ ఓవర్ నైట్ అట్లా పెట్టేస్తే కనుక నెక్స్ట్ డేకి డ్రై అయిపోతుంది. సో అది కొద్దిగా హార్డ్గా అయిపోయిన తర్వాత మీరు పెయింట్ చేసేసుకోవచ్చు. వెట్గా ఉన్నప్పుడు పెయింట్ దానికి పట్టదు, అందుకనే మనం 2 డేస్ అంటే అది కంప్లీట్గా డ్రై అవనివ్వాలి అని చెప్తున్నాను. చాలా ఈజీ, మీరు అందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఎవరైనా డిఐవైస్ చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఐడియాస్ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కొద్దిగా ఈ టైంలో ఎలా చేస్తే బాగుంటుంది అని. సో ఎవరికైనా హెల్ప్ అవుతుంది, చాలా సింపుల్, టోటలీ లాస్ట్ మినిట్ కాబట్టి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్నీ. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.